హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మరి ఇవాళ మన వీడియోలో వచ్చేసి ఒక మంచి హెయిర్ గ్రోత్ ఆయిల్ని అయితే ఇప్పుడు మీకు నేను షేర్ చేస్తాను. ఖచ్చితంగా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. దీని యొక్క బెనిఫిట్స్ ఏంటంటే, హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది, హెయిర్ గ్రో అవుతుంది, వైట్ హెయిర్ బ్లాక్ అవుతుంది. సో ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. స్కిప్ చేయకుండా అయితే ఒకసారి చూడండి లాస్ట్ వరకు. చూసి వెళ్ళిపోకుండా ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి. మీరు ఇచ్చే ఒక లైక్ అనేది నాకు చాలా చాలా సపోర్ట్ అవుతుంది అనమాట మన ఛానల్ గ్రో అవడానికి. ఆ వీడియోస్ అనేది 10 మందికి షేర్ అవడానికి అయితే మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ఓకేనా? ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మీరు ట్రై చేయండి. మీకు వచ్చిన రిజల్ట్ అనేది మర్చిపోకుండా నా కామెంట్ సెక్షన్లో మర్చిపోకుండా మెన్షన్ చేయండి. ఓకేనా? ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈ ఆయిల్ని ప్రిపేర్ చేసుకోవడానికైతే ఫస్ట్ మనం కడాయి స్టవ్ మీద పెట్టుకోవాలి. నెక్స్ట్ అయితే నువ్వుల నూనె తీసుకోవాలండి. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, మళ్ళీ చెప్తున్నాను, నువ్వుల నూనె తీసుకోవాలి. ఈ నువ్వుల నూనె అనేది అది మన పూర్వీకులు, అమ్మమ్మలు, నానమ్మలు, తాతల ముత్తాతల కాలం నుంచి కూడా నువ్వుల నూనెతో మసాజ్ చేసుకోవడం, నువ్వుల నూనె తలకు మర్దన చేసుకోవడం అనేది చాలా మంచిదని తెలుసు కదా అందరు. మన పెద్దవాళ్ళు అదే యూజ్ చేసేవాళ్ళు. సో నువ్వుల నూనె కాగే లోపు మనం ఎండబెట్టిన మందారం పువ్వుల్ని అయితే తీసుకుందాము. ఇవి ఒంటి రెక్క అంటారు కదా, ఒంటి రెక్క మందారం పువ్వులు అంటారు కదా, అవి రెడ్ కలర్లో ఉన్నవి. మనం ఎండిపోయినాయి కదా అని పడేయకుండా వాటిని మనం కలెక్ట్ చేసి పెట్టుకొని ఆయిల్ ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఈ నువ్వుల నూనె ప్లస్ ఈ మందారం ఆకులు చాలా 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 పవర్ఫుల్ అండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఈ ఆయిల్ వచ్చేసి మరగకూడదు, సిమ్లో పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మెంతులు మంచిగా పౌడర్ చేసి పెట్టుకోవాలి. అలాగే యాజ్టీజ్గా వేసేయటం వల్ల మనకి కంప్లీట్గా దాంట్లో ఉన్న క్వాలిటీస్ అంతా కూడా ఆయిల్లోకి రావు. సో పౌడర్ చేసి పెట్టుకుంటే చాలా బెటర్ అనమాట. ఇవి వచ్చేసి రోజ్మేరీ లీవ్స్ అండి, చాలా 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 స్పెషల్. అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ డ్రై లీవ్స్ దొరుకుతాయి. నాకైతే ఇంట్లోనే ప్లాంట్ ఉంది కాబట్టి నేను రోజ్మేరీ లీవ్స్ ఒక 4 గిల్లి అందులో వేశాను. స్మెల్ అనేది అద్భుతంగా ఉంటుంది అనమాట, చాలా బాగుంటుంది రోజ్మేరీ లీవ్స్ స్మెల్ అనేది. మరువు ఉంటుంది కదా అండి, ఆ మరువు ఫ్లేవర్ ఒకలాగుంటే స్మెల్ అనేది ఫ్రాగ్రెన్స్. ఈ రోజ్మేరీ లీవ్స్ అనేది చాలా స్పెషల్గా ఉంటుంది అనమాట. ఓకే, అవి వేసిన తర్వాత ఒక 2 వెల్లుల్లి చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వెల్లుల్లిపాయలు అందులో యాడ్ చేసుకోవాలన్నమాట. ఈ స్కాల్ప్ మీద ఇన్ఫెక్షన్ అలాగే ఇరిటేషను, అలర్జీసు, లేకపోతే డాండ్రఫ్, చిన్న చిన్న పొక్కులు అట్లా స్కాల్ప్ మీద ఉంటే కనుక ఈ మెంతులు పౌడర్ కానీ, వెల్లుల్లి చిన్న చిన్న ముక్కలు వేసాం కదా అవి కానీ, వాటి వల్ల తగ్గిపోతుంది అనమాట. ఇరిటేషను, అలర్జీస్ అనేది తగ్గిపోతాయి. అంటే స్కాల్ప్ అంతా కూడా మంచిగా రిపేర్ అయిపోయి అక్కడ మనం ఈ ఆయిల్ని అప్లై చేసినప్పుడు కావలసిన పోషకాలంతా కూడా రూట్స్కి అంతా, అంటే ఫాలికల్స్కి అంతా అందిపోయి చక్కగా హెయిర్ గ్రోత్ అనేది రూట్స్ నుంచి చాలా హెల్దీగా ఉంటుందన్నమాట. ఓకేనా? ఇది చాలా చాలా స్పెషల్ హెయిర్ ఆయిల్, తప్పకుండా పిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా యూజ్ చేయొచ్చు. చాలా చాలా స్పెషల్ ఈ ఆయిల్ని. వారానికి 2 సార్లు కానీ 3 సార్లు కానీ తప్పకుండా నైట్ టైమ్స్ అప్లై చేసుకోండి, గోరువెచ్చగా చేసుకొని పక్క రోజు హెయిర్ వాష్ చేసుకోండి. ఓకేనా? ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.